అమ్మలగన్న అమ్మకు ఆది పరాశక్తికి అలా మహాతుల జగజ్జనని పారదుర్గా పారదుర్జుకుని ఒక జోడికి తల మణిలో ఒక రాధాద్రి వెళ్ళి లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్జుకుని ఒక జోడికి తల మణిలో పరమ పార్వదీపదయే రమ రమ జయ రమో రామ రమ రామ పల్లి పట్టణాన్ని అడుగుని మరలా తిరిగి ఆ ఒక్క సుగుణమ్మ గారు యాగంటి రామయ్య గారు ఆ ఒక్క కడివుప్పల గ్రామం గోపులేశపాలెం అగ్రహారం చేరి ఉన్నారని కొన్ని రోజులు కల్లా అత్యేక మాత్రం వచ్చిందట. అత్యేక మాత్రలో దీపావళి తర్వాత వచ్చేది ఏమిటండి? నాగుల సవితి. అట్టి నాగుల సవితి రోజు అందరూ కూడా నాగేంద్ర స్వామి వారి పుట్టపూజ జరుగుతున్నారు. ఆపాలు తెచ్చారా? ఎవరైనా పిల్లలు లేని వారు ఉన్నారు ఇక్కడ? అందరు ఉన్నవాళ్ళేనా? అర్థమైంది, అందరు ఉన్నవాళ్ళే. సరిగ్గా ఆ పుట్ట పూజ చేసి నేను పాట పడేటప్పుడు ఆ కోమల్లో కొంచెం కొంచెం పోయి మరణమ్మ తర్వాత కావాలి, మన తర్వాత కావాలి. ఒక ప్యాకెట్ గ్లాస్ లో పోసుకుందాం. హలో, వెళ్తున్న పెరంటాలు చూసి ఒక సుగుణమ్మ గారు కూడా అమ్మయ్య గారు చెప్పని స్థానం ఆదరించి దాముకుని నాగేంద్ర స్వామి వారి పుట్టపూజ కావాలి సమగ్ర పూల బట్టలు పెట్టుకుని అమ్మ శివ ఓ సమ శివ సమ శివ అమ్మ ఆగండి, పొట్ట పూజలు కొట్టండి. ఆవకంటే ముందు ఏనా వీళ్ళని అడమంత్రప పేరంటాడు ఏమే ఆకాయ్ ఇందాక తెగరకు తీసుకుంటున్నావు చూస్తామని ఏముంది సొత్తానికి ఎండుగుపోతాడు చూడు చూడు అంటావు నన్ను చూడమంటావా? ఎండుగుపాక అవునులే అటుప్పు సాగ తగాడపాక రాలిపోతుంటే అవును ఇది ఎప్పుడు రాలిపోతుంది నా ముఖం లేకుండా పోతే అసలే. సరే కదక్క, పేరంటాల్లో నడమంత్ర పేరంటాలు అంటారంటే అమ్మాయా ఏందక్కయా నువ్వు అత్తంగా పేరంటాల్లో చూచావా? అవును వాళ్ళు ఎప్పుడు చూడలేదక్క మా ఊర్లో చూపిస్తా అక్కడికి ఎందుకు గాని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పవే. ఎలా ఉండేది ఏమిటి? సాయంత్రం 6:30 కానించి రాత్రి 11:30 దాకా నెలకొల సంఖ్యలో పొయ్యం అన్న మౌడి పెట్టి అజిం పెట్టి గుడ్డు మెడికి చూస్తామంట. ఎక్కడ చూస్తారు అక్క? టీవీల దగ్గర. ఓహో, టీవీలు చూసి నడమంత్ర పేరంటాళ్ళ గాడి కుదిరింది అమ్మాయా. సరే గాని అక్క, ఇలా ఏమి రోజో తెలుసా చెప్పవే? ఏమి రోజు? కన్నులు తినే రోజు. ఏముంది దీని మొగుడు పచ్చి తాగుమోతోడు పొద్దున్నే తాగిరాటం తన్నటం తాగిరాటం తన్నటం దీనికి బాగా గుర్తుంటాయి అన్నమాట. నీ దొంప దగ్గర తాగుమోతు మొగుడు అయితే పొద్దుగుమాటాలక ఇల్లు ఎంత చందర చందర కొడుతా నీకేం తెలుసు? అవునక్క, తాగుతాలో తన్నేసుకోవడం మాకేం తెలుసు? తన్నుజీరు మాత్రం కాదక్క, పండుగ రోజు. ఏం పండుగ? అది ఆడవారి పండుగ. వాళ్ళకల్లా అర్థం కొట్టుందా? అవునక్క. ఏంటో ఏమిటి ఏముంది నాగుల సవితి? నాగులు చదువుతుంటే పొట్టులో పాలు పోసి భక్తులు పెడతారు అదే. అలా కాదక్క, సలివిడి పెట్టి పాలు పోస్తారు. నేను అట్టనుకోట్లా పాలు పోసి వేలు పెడతారు అనుకుంటున్నా. పెట్టు ముండ పొంగ చొప్పున పైకి పోతావు, పేసి లేకుండా పోతావు. సరే కానక్క, పుట్ట దగ్గరకు వచ్చిన మంచి పాట అక్కడ పాడవే. ఏలం పాట సిటీ పాట అలాంటిది కాదు, పుట్టకాడ పాడతారా భక్తి పాటలు. ఓహో, భక్తి పాటల? అవును అక్క. నేను రెడీ పాడు. చొప్పున పూల పండుకొని పాపడి పండుకొని
ఎదర్ నాలుగు పళ్ళు ఉన్నాయి, ఊడిపోతే పురిచేటు కట్టుతాం నవ్వులు. పాపిచ్చిదాచి పొలికి పో, వంగడికి అన్నాలంది పాపిచ్చిదా. అసలు పంటికి పాచబాలం, ఒంటికి మురికి బాలం అని అమ్మకొడు అవును అట్టగాను చావు. అందుకే ఎండిపోయి చెప్తాను సుగర్ వచ్చి. నువ్వు బరిషావు కాకుండా రాయలే నువ్వు. ఈ వారం చెప్పేముందరావు దిక్కుమాలి అని పాట పాడమన్నావా? పాడమన్నా, పాట పాడుతున్నానా? పాడుతున్నా. వాళ్ళు ఎక్కొట్టిన గేదెను బాధ్యుడు పాత్ర నీకే పోయే కనబడింది. దిగుమాలి పాపించిదానా? పుట్టకాడు ఇలాంటి పాటలు పాడరే, పత్తి పాటలు పాడతారే. పాటలు పాడుతుంటే కేటకం చుట్టూ కూర్చొని చక్కగా క్లోజ్ గా అబ్బాయి ఆడపడుతుడు. లేకపోతే లేకపోతేనా సరే కానీ అక్కాయ్ అక్కాయ్ అది కదా వచ్చేది ఎవరు చూడవి. వెనకమాల మడితే ముందు మడిచే, వెనకమాల మడిచేని వెనకమాల మడిచేస్తే సుగుణమ్మ గారే. ఏమిటే ఆ గొడ్డు మోతురాల ఆ పిల్లలు లేందా అక్కాయ్? మనం ఇప్పుడు దాకా పుట్ట పూజ చేసామమ్మా. ఆమె కనుకొచ్చి పుట్ట పూజ చేసింది అనుకో, మరి పుట్టబోయే పిల్ల కూడా పుట్ట అక్కాయ. అందుకని నీ దారిని పో, నా దారిని నేను పోతా. 40 ఏళ్ళు పిల్లలు లేరు. అవును వచ్చి పుట్ట పూజ వచ్చి పుట్టబోయే బిడ్డ పుట్టని చెప్పి వారి పూజ నాగన్న బుజకుడు చెబున్నాడు ఎందుకో ఈ వేళ గోపంగా ఉన్నాడు. నాగేంద్ర స్వామి పాటలు పాడుకుని పూజ చేసుకుని పుట్ట దగ్గర ప్రణస్థిరపడి వెళ్ళి ఇంటికి వచ్చిందంట. తెల్లవారు జామ గల్ల ఒక సుగుణమ్మ గారు ఎలా ఉందయ్యా? పార్వతీ పదే గమ్మ గమ్మనే గలగంటుందా సుగుణమ్మ నా తల్లినాడు. దమయంతి చామంతి రావే పూవంతి గులాబంతి. ఇవాళ భోజనం బాగా పెట్టారు కదా, తెగరగ చెప్తున్నాను మామూలుగా ఉందా? అవును డాబా మీద కుర్జీలు వేసి పెట్టారు కదా, బాగా తెగరగ చెప్తున్నారు. సరే కనుక మరి సుగుణమ్మ గారు ఆ పుట్ట పూజకి వచ్చిన కాడి నుంచి మాయ్ తినడం కక్కటం తినడం అదే పనిగా ఉంది. అవిషయం నీకేమని తెలుసంటే ఇప్పుడు నీ ఎదురుకి బల్లలు పడిపోతాయేమో. పోతే మనకే పోతే మనకే అమ్మగారు అంతేలే. జనవంతరే వాడుతున్నారే ఏమమ్మా? మీ అమ్మగారు కొండకెళ్ళి వచ్చాను కానీ శ్రీశైలం కొండకెళ్ళి వచ్చాను కానీ పనిగానుండి ఏమైనా విశేషం అని అడుగుతాను. నాకా తెలియపోయా నువ్వా చేతికి రాజేశ్వరి? నీ మనసు మొహం ఒడ్డుకు మొహం పెట్టినా మనసు మంచి పెట్టే సదాశివుడు. అవునా?
అవక అమరావతి లచ్చన అవును కదా ఇంకా దుర్గాదేవి లచ్చన అవును తర్వాత నాగేంద్ర స్వామి వారి పుట్టుకు చేసిన నాటి నుండి ఆ కథలా ఉందా నాటి మీద ఏంటి అనుకుంటున్నా నాటి మీద సంవత్సరానికి అది కూడా తెలియదు అంటారు అబ్బాయి సంవత్సరానికి 13 నెలలు అబ్బాయి ఏ బళ్ళు తగ్గుతున్నావురా అంగన్వాడీ బళ్ళు అందుకొరనే ఆకుకూరలో కోడి కొట్టు అడుగులు పడి అసలై మర్చిపోయావురు అబ్బాయ ఏమిటా అంగన్వాడీ బళ్ళు పెట్టినారు మిత్రమా ఉప్పు చెక్క అటుకులు బెల్లము రాగిపిండి జొన్న పిండి పాల ప్యాకెట్లు బ్రహ్మాండంగా పెడుతున్నారు మిత్రమా ఏ మళ్ళీ పోతావే పోతే రానత్రాలు కన్నావా ఏది నువ్వు చెప్పింది చెబుతావో వాళ్ళు కలుపు వచ్చి వచ్చిందట్టుకున్నారు చాన్ రావు ఏ రావు అబ్బాయి 12 నెలలు ఈ 12 నెలలో దక్కింది మిత్రమా నెలంటే నెల కాదు గాని ఇద్దరికి పెళ్ళయ్యిందా ఇంద్ర పెళ్ళయింది గొడ్లకు పెద్ద గొడ్లకు ముఖమాట నీకు పెళ్ళయ్యిందా అంటన్నా అవును రెండు సార్లు పెళ్ళయ్యిందా రెండు సార్లు ఎలా పెళ్ళయ్యిందో పోయే రోజులో ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాలేజీకి వెళ్ళావు ప్రేమించావు ప్రేమ పెళ్లి చేసుకున్నావా లవ్ మ్యారేజ్ అనమాట ఏమైపోయింది 3 నెలలకే అంతే సరిగ్గా చూడపోతుంటారు వాళ్ళు మాత్రం ఉంటారా ఏంది 3 నెలలకే పోయింది అనమాట 2 నెలలు ఎలా జరిగిందో నిశ్చయించారు లగ్గాలు పెట్టి పెట్ల మేనకు వచ్చి పెట్టారు టైం దగ్గరకు వచ్చింది తాడు కొట్టు కట్టరాన్నాడు ఎవరికి పొంతులు గారు నా కళ్ళానికి రావు దుర్మార్గుడా సంప్రదాయం ప్రకారంగా 3 ముళ్ళేస్తారు 9 ముళ్ళేటి ఏందో 3 ముళ్ళేసింది ముక్క దక్కలేకపోయింది 9 ముళ్ళేసావన్నమాట 9 ముళ్ళేస్తే మీ కాప ఎలా ఉన్నదో బ్రహ్మాండంగా ఉంది ఎలా ఉంది అమ్మగారి గరికమంతా మంచిది 6 నెలలు ఓడమే ఓహో 2 నెలలు ఉండయి అబ్బాయి అదిగు పడుకుంటా నీ బొద్దు అలిపోను కూడా నీకయ్యా 10 నెలలమ్మ సరేలే ఆ సూడు మిత్రమా 2 పెళ్లి అంటున్నావు మరి పిల్లలు ఎంత మందో 6.5 ఏడన్న 5 ఉంటాయి 6 ఉంటాయి 7 ఉంటాయి 8 ఉంటాయి పిల్లకేం తక్కువ అన్నమాట మిత్రమా 6 బిడ్డ తండ్రి అంటున్నావు నెల తప్ప తర్వాత అంటున్నావే సంబంధమేంట్రా ఏమిటా మీ ఆవిడ ఎప్పుడు నెల తప్పరా చిప్పించకుండా పుచ్చలేసిపోతాడు అనుకున్నావు దేనికో నెల తప్పుదమ్మా ఇంట ఉండమ్మా ఇంటానికి మన సొంత కోలేదు అనమాట భలే చెప్పేవారు అబ్బాయ మీకే కాకుండా మీ ఇంటికి ఎలా కోలేదు అనమాట మా బజారు మొత్తానికి అయ్యే మీ ఊరు మొత్తం లేదల్లా సరే కాని అబ్బాయి అబ్బాయి సుగుణమ్మ గారు నీళ్లు పోసుకుంది అబ్బాయి ఏం పోసుకుందరా నీళ్లు నీళ్ళు అందరూ పోసుకోవచ్చు ఆ నీళ్లు కాదు ముక్కలు నీళ్ళ కాదు కాపులో నీళ్ళ కాదు నీళ్ళ ఏమి కాదు కానీ మరి మీ ఆవిడ ఎప్పుడు నీళ్లు పోసుకోలేదా మా యాభై రోజు పొద్దున పూట సాయంత్రం పోసుకుంటుందిరా మధ్యాహ్నమే పోసుకోవట్లే కిడుకుంది నాకు అందుబాటులో ఓరి అమ్మాయి కూడా నీళ్ళంటే అనీళ్ళు కాదు కానీ నీకు సరైన భాషలో చెప్పాలంటే ఆ సుగుణమ్మ గారికి అమ్మాయో అబ్బాయో పుట్టబోతున్నారా సుగుణమ్మ గారి గర్భిణి దాని చెప్పి నెలతాయ సాపిమణి నెలతప్పి నమ్మ తెలతార
ما
హర హర మహాదేవ సుగుణమ్మ గారు ఎప్పుడైతే సదాశివుని జాంజుదు వారజామున బుధవారం నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాలకి పన్నెండు కొడుకు పుట్టాడు ఫలే ఫలే మీరు పదకొండో రోజు పురుడు స్నానం ఉంది అగ్రహారం లేదా బ్రహ్మలు పెట్టిందిగా అతగాడు మీరు ఏమని పెట్టారా పార్వతీ పదవి పెద్దవాడు మత్తయ్య గారు ఆనందంతోటి ఆ ఒక గోవుల మందులతోటి ఆ గోవుల నుండి గమధర్వతోటి సకల సపద భోగ భాగ్యాలతో తొలదూకుతున్నారు యాగంటి వారు అయినప్పుడు కూడా ఆ ఒక్క సుగుణమ్మ గారికి చింత చేరలేదండి. ఓహో ఎందుకు, ఏమిటో ఆ చింత? కొడుకులు ఎందుకు నేనెత్తిన బండ పెడతాకి కొడుకులు ఒక కూతురుంటే ఇంటికి లక్ష్మీదేవి కదని కలడగంటూ ఆ ఒక కూతురు కొరకే జోడి గద్ర బండి కొడుకు చక్కగా రామయ్య గారు సుగుణమ్మ గారు నలుగురు కొడుకుల్ని ఇంట్లో కూర్చొని పెడుకుని తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఉన్నారండి. తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ ఒక వైకుంఠ వాసుల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ ఒక ఆడవాళ్ళ సుగుణమ్మ గారు ఏడు కొండల వాడ వెంకట రమణ ¡Gracias!
సుగడమ్మగారు I'm gonna
పార్వతి వచ్చి ఉన్నది నచ్చమడంగా నడుగులు కొడుకులు పెట్టుకుని తెల్లవారుజామున త్రిశల క్షేత్రం ఎదురుస్తున్నారట. చూశారయ్యా ఎవరు ఆ ఒక నాదమరు చూసి కైలాసం వెళ్ళి మా పార్వతీదేవి నువ్వు భూలోకం రావాల్సిన సమయం ఆసన్నం ఉంది, అదిగో నీ భక్తురాలు నీ ప్రియభక్తురాలు సుగుణమ్మ గారు త్రిశల క్షేత్రంలో మల్లేశ్వర స్వామివారి సన్నిధిన ఎదురుస్తున్నారు. నువ్వు మానవ కాంతిగా జన్మించే సమయం అవసరంగా పార్వతీ కూడా రాశివుని చెందకెళ్ళి రాశివుని పదాల పెట్టుకుని హరణమ పార్వతీ పదయే భూలోకం వెళ్ళి సమయం ఆచరణ ఉంది, నాకు స్థలం దీవంతో దీవించమనగా ఆ ఒక సదాశివుడి శ్రీనవ్వుతోటి దేవి భూలోకం వెళ్ళి ఈ మానవులు పాపం పరమన్నారు, పాపంలో మునిగిపోయిన మానవుల్ని కొందరు నీ భక్తులు చేసి సమయం వచ్చింది కాదు భూలోకం వెళ్ళి ఆ ఒక మానవ కథ సుగుణమ్మ గర్భాన మానవ కథ కానీ శక్తులని వీడిపోయి మానవ కాంతులాగా మానవ జన్మెత్తి పదకొండు సంవత్సరంలో భూలోకంలో సంచరించిన తర్వాత ఈ ఒక దేవత చూస్తావు నీ శక్తులు వచ్చి మానవ చేయ పూజలందుకు సమయం మాత్రం కావాలా, నీవు చింత లేక నా నుండి విడిపోమని సదాశివుని ఆ ఒక నారద మహర్షి ఎప్పుడైతే తెలియజేశాడు ఒక సదాశివుని యొక్క దీవెనతోటి తల్లి నాగపల్లి పుష్పములాగా తెలుసుకోండి సుగుణమ్మ వారికి గర్భానందండి బండి కడుకుని ఆనందంగా వచ్చి ఉన్నారు సుగుణమ్మ గారి యొక్క దంపతుల పుత్రులతోటి ఆ ఒక అగ్రహారం ఓపెలేసిపాలెం ఆ ఒక అడవుప్పల గ్రామం కూడా నాడు ఎలా ఉందయ్యా పార్వతీ పదయ్ వచ్చారా వారు మళ్ళా వచ్చారు